తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పరిధిలో కోడిపందాలు గుండాటలు అశ్లీల నృత్యాలు జోదం వంటివి నిర్వహించరాదని అలా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం తహసీల్దార్ ఠాగూర్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే జిల్లాలో కోడిపందాలు నిర్వహించేందుకు బరులు సిద్ధమవుతున్నాయి. దీంతో అమలాపురం తహసీల్దార్ ఠాగూర్ తమ రెవెన్యూ సిబ్బందితో పాటుగా అమలాపురం రూరల్ ఎస్ఐ రాజేష్లు గతంలో నిర్వహించిన బరులు మరియు సంబంధిత నిర్వాహకులను హెచ్చరించారు. పండుగల సందర్భంగా సంక్రాంతి పండుగల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు డ్యాన్సులు ఇలాగ గుండాటలు జోదము ఇలాంటి ఆటలు ఆడడం అనేది నిషేధించబడింది. తర్వాత కోవిడ్ సీజన్లో అసలు గ్యాదరింగ్ అనేది చాలా విరుద్ధమైనది. పబ్లిక్ గ్యాదరింగ్ అనేది టోటల్లీ బ్యాండ్. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించి కోడిపందాలు లేకపోతే జోదమాటలు అలాగే అశ్లీల డ్యాన్సులు కానీ చేసినట్లయితే వాటిపై కఠినమైన చర్య తీసుకుంటాము. అలాగే ఏర్పాటు చేసిన వాళ్ళపై ఇంకా రెండు రెట్లు కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా సెన్సిటివ్ స్పాట్లన్నీ విజిట్ చేస్తున్నాం ఎస్ఐ గారు నేను కనుక ప్రజలందరూ కూడా ఇటువంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయకూడదని అలాగే చాలా తగు జాగ్రత్తతో ఉండాలని కోరుకుంటున్నాను.